ఏపీలో ఇద్దరు ఐఏఎస్లపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ కోర్టు ధిక్కారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం కలవరం రేపుతోంది. ఓ కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టు తమ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ఒకరు చివరి నిమిషంలో మినహాయింపు కోరగా మరొకరు అసలు హైకోర్టు ఆదేశాలనే పాటించుకోలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ శంకరాచార్యులకు ప్రొవిజనల్ పెన్షన్, ఇతర భత్యాలను విడుదల చేయాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టులో ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, అనంతరాములపై కోర్టు ధిక్కరణ కేసును వేశారు. ఏపీలో ఇద్దరు ఐఏఎస్లపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ కోర్టు ధిక్కారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. గతంలో వీరిద్దరు కూడా కీలకమైన పదవిలో ఉన్నారు. ఒకటి గోపాలకృష్ణ ద్వివేది, రెండోది అనంతరాములు. గోపాలకృష్ణ ద్వివేది గతంలో ఏదైతే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి కార్యదర్శిగా ఉన్నారో ఆ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనంతరాములు బీసీ సంక్షేమ శాఖ సంబంధించి స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖలో పనిచేశారో అతనికి ప్రొవిజనల్ పెన్షన్, అట్లాగే ఇతర బత్యాలను విడుదల చేయాలని చెప్పి ఆయన గతంలో అయితే మాత్రం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలిగా, ఆయనకు అనుకూలంగా హైకోర్టు అయితే మాత్రం చెల్లించాలని చెప్పి ఉత్తర్వులు అయితే మాత్రం అధికారులకు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఐఏఎస్ అధికారులు ఇద్దరు కూడా దాన్ని అమలుపరచలేదని చెప్పి హైకోర్టు అయితే మాత్రం సీరియస్ అయింది. హైకోర్టు వీళ్ళిద్దరిని కూడా కోర్టు ధిక్కారం కింద అయితే మాత్రం కేసుని విచారణ జరపాలని చెప్పి నిర్ణయించింది. అయితే కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఒకరు గోపాలకృష్ణ ద్వివేది దేశంలో విదేశాలకు వెళ్ళినందున ఆయన రాలేకపోతుందని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. మరొక ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో అనంతరాములు, ఆయన మాత్రం అసలు ఏ రకమైన పిటిషన్ వేయకుండా ఆయన వదిలేయడం జరిగింది. దీనిపైన ఈరోజు హైకోర్టు సీరియస్ అయింది. ఇద్దరి మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కనుక వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉంది. కోర్టుకు హాజరయ్యి రీకాల్ పిటిషన్ వేసి వాళ్ళు మళ్ళీ జడ్జి ముందు హాజరైన తర్వాతే ఆ కేసు అయితే మాత్రం మళ్ళీ విచారణ ప్రారంభిస్తారు. అట్లాగే వాళ్ళ మీద ఉన్నటువంటి వారెంట్ కూడా వాపస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుజనా, థ్యాంక్ యూ గాంధీ.